ఎన్టీఆర్ చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తెలుగు బిడ్డ ఎవరైనా సరే చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే సినిమాల్లో ఎన్టీఆర్ని మించిన కథానాయకుడు లేడనే భావనలో ఉంటాను. ఎందుకంటే ఆ నటన అన్ని రకాల వేరియేషన్స్ చూపెట్టగల ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు. అయితే రీసెంట్గా ఈ బాలకృష్ణ గారు మాట్లాడుతున్న మాటలు మాకు బాగా కనిపిస్తుందంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక పాట ఉంది వెంకటేశ్వర సినిమాలో, అభిమానులు లేనిదే హీరో లేడులే అని పాట ఉంది. నిజంగా అభిమానుల మధ్య గొడవలు లాగా ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకొని తగ్గితే ఇవాళ వాతావరణం బాగోలేదు. ఎక్కడ పడితే గొడవలు, ఈ గొడవలకి మీరు మీరు ఆజ్ఞలు మీరు పిల్లలు సవద్దు. దయచేసి మీరు మీ యొక్క అభిమానులు శాంతింపజేయండి. అంతేగాని మీరే తొడగొట్టేసి నాగబాబు ఎవరో మీకు తెలియదు, నాగబాబు గారు బాలకృష్ణ గారు తెలియదు, ఈ విధానం సిరి దాంట్లో కరెక్ట్ కాదని నా భావన. సార్ అదే సార్ అదే అట్లానే ఈ బ్లడ్లో లేదు అలగా పార్టీలో అన్నప్పుడు మరి అవన్నీ అది కూడా క్వశ్చన్ చేయాలి కదా. అలగా పార్టీలో అలగా జనం అన్నప్పుడు అది కరెక్ట్ కాదు కదా. అంటే ఒక సామాజిక వర్గంగా ఒక సామాజిక సమయం చెప్తారా, నేను కాపుడిని ఇవాళ నేను సినిమా చూస్తున్నాను, నాకు ఎన్టీఆర్ చరిత్ర కావాలి నాకు అంత ఈ కులాలు అవి కాదు కదా. వాస్తవానికి అయితే మటుకు ఈ ఈ రకమైన గొడవలు అనవసరం అని నా భావన. సార్ ఒక మాట చెప్పంటారా, గతంలో రెబల్ స్టార్ చాలా పెద్ద హీరో, ఇవాళ ప్రభాస్తో పోల్చుకుంటారా చెప్పండి. రెబల్ స్టార్ చాలా పెద్ద హీరో, ప్రభాస్తో పోల్చుకుంటారా? పోల్చుకోలేం కదా. సేమ్ ఇది అంతే, రామచరణ్ వేరు బాలకృష్ణ వేరు, దానికి దీన్ని పొడిగేటి యంగ్ బ్లడ్ యంగ్ బ్లడ్ తేడా ఉంది కదా. పవన్ కళ్యాణ్ రామచరణ్ రామచరణ్కి మన ఈయనకి పోటీ లేదు కదండి. బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారికి వెంకటేష్ గారికి బాలకృష్ణ గారికి నాగబాబు మన నాగార్జున గారికి అలా మాట్లాడుకోండి. అంతేగా ప్రభాస్కి ఈయనకి పోల్చండి లేకపోతే అంత ఇది కరెక్ట్ కాదు. అలా అది కాదు, అందులో బాగున్న సినిమాని ప్రతి ఊళ్ళు ఆదరిస్తారు, దాని నిదర్శనమే చిన్న సినిమాలు ఇవాళ సూపర్ బ్రిట్లేని. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.